25,000 రూపాయలు ఎకరానికి, హెక్టార్కి కాకుండా ఎకరానికి ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. సార్ నవ్వుకుంటే నవ్వుకోండి, రైతులు నవ్వుతారు చూస్తారు. ప్లీజ్ 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 ప్లీజ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. మీరు ఆగండి, నవ్వారు కాబట్టి మీరు నేను చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష నేను చాలా సాఫ్ట్ గా ప్రభుత్వానికి సజెషన్స్ చేస్తున్నా. రెండో అంశం మాట్లాడండి. అదే వస్తున్నాను అధ్యక్ష, రైతులు మంత్రులు డైవర్ట్ చేయకపోతే నేనేం డైవర్ట్ కాను. మంత్రులు బుల్డోజ్ చేస్తున్నారు అధ్యక్ష ఈ శాసన మండలిని. ఇది శాసన మండలి, ఎమ్మెల్సీల సభ, ఎమ్మెల్సీల హక్కుల్ని ఆరిస్తున్నారని మంత్రులు వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్సీల వాళ్ళ ఇక్కడ సభ్యుల వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు వచ్చి మేము అడిగిన వాటికి జవాబు చెప్పి వెళ్ళమనండి. హువార్దే హువార్దే ఎవరి సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడమనండి. మీరు జూనియర్లు, మీకు తెలవకపోతే తెలిసే మాట్లాడుతున్నాం. మీకంటే సీనియర్ నీ శాసన మండలిలో సార్, మంత్రి గారు, చైర్మన్ గారు, చైర్మన్ గారు, నేను కూల్ గా చెప్తున్నా, నేను కూల్ గా చెప్తున్నా, వినండి. కుర్రాళ్ళకి కొత్త మంత్రులకి తెలవకపోతే కుర్రాళ్ళకి కొత్త మంత్రులు తెలవకపోతే పెద్దలు సీనియర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, ఎంత జెంటిల్ గా కూర్చుంటారండి. ఆయన సబ్జెక్ట్ ఉంటే ఆయన చెప్పేసి వెళ్ళిపోతారు. రేపో మాపో ముఖ్యమంత్రి అవుతాడని ఆశిస్తున్నారు అందరు. ఆయన చూసి నేర్చుకోండి, ఆయన చూసి నేర్చుకోండి. సబ్జెక్ట్ కన్ఫర్మ్ కాకపోతే నేను సబ్జెక్ట్ ఆయన డైవర్ట్ చేశాడు. మీరు డైవర్ట్ అయిపోతేలాగా మీరు మీరు కంట్రోల్లో ఉండి మాట్లాడండి. ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడినా డీవియేషన్స్ ఉంటాయి, కాంట్రవర్సీస్ మాట్లాడతారు. కావాలని సభని ఒక తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతా ఉన్నారు సార్, పెద్దిరెడ్డి ఏంటి, పెద్దిరెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన మాట ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడతాడు. ఆయన ఉంటే సమాధానం చెప్తారు కదా అని. మీకులాగా వెన్నుపోట్లు పొడిచి అధికారాన్ని తీసుకునే అలవాటు ఆ అవసరం కానీ ఈ పార్టీలో ఎవరికీ లేదు. ఎవరు ఎవరు వెన్నుపోటు పొడిచి వచ్చారో, ఎన్టీఆర్ని ఎవరు పదవులు లాక్కున్నారో మీకు వస్తే అలాంటి ఆలోచనలు మిగతా వాళ్ళకి ఎవరికీ రావు. వెన్నుపోట్లు పొడిచి అధికారంలోకి వచ్చారు కాబట్టి అందరూ అలా చేస్తారనుకునే ఆలోచనలు మీకు వస్తాయి. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారు? ఇవన్నీ మాట్లాడుకోవాలంటే చాలా ఉంటాయి చరిత్ర అయ్యిందా కాదు. ఎందుకు ఆయన సబ్జెక్ట్ మాట్లాడమనండి సార్, ఏంటది సబ్జెక్ట్ మాట్లాడకుండా ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడితే ఎట్లా సార్? కుర్రాళ్ళు అంటాడు, మంత్రులు అంటాడు, ఇప్పుడు మేము అందరం కుర్రాళ్ళం, ఆయన పెద్ద మరి దాఖలు తీసిన వయసు వచ్చి ఏం చేశారు సార్? మాకన్నా చిన్నవాడు ఆయన లోకేష్ గారు, ఆయన మంత్రిగా పనిచేయలేదా? మాకన్నా బయటలో చిన్న మంత్రిగా పనిచేయలేదా? మీకు ఎక్కువ మాట్లాడతాడు ఆయన. సబ్జెక్ట్ మీద మాట్లాడండి సబ్జెక్ట్. అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు కూడా సబ్జెక్ట్ మీద ఉండమానండి. వాళ్ళు ఏదో వెన్నుపోట్లు అయ్యి అంటున్నారు. చెంచలగూడ జైలు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పిన కన్నబాబు గారు ఆ పార్టీలో ఉండి మాట్లాడతాంటే చరిత్ర ఉంది, నేను చెప్పగలను. గురించి సార్ సార్ అసందర్భంగా మాట్లాడటం, రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడటం ఆయనకే తెలుసు సార్. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు సార్? 1996లో ఆయన పార్టీ ఆయన కూలదోసి ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడారు సార్? ఆయన మినిమం ఎన్టీఆర్ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడినంత దుర్మార్గంగా ఎవడో మాట్లాడలే. అర్థం లేకుండా అర్థం పద్ధం లేకుండా మాట్లాడే కార్యక్రమం మీరు చేస్తారు. ఎన్టీ రామారావు గురించి ఏం మాట్లాడారో చెప్పమంటారా? తీసుకొచ్చి చెప్తారు రికార్డు లో మీరు తీసుకెళ్తానంటే. పిచ్చి పిచ్చిగా ఆయన ఏది పడితే అది కామెంట్ చేయడం కాదు. ఆయన అల్లుడు ఏం మాట్లాడాడు చెప్పండి. సబ్జెక్ట్ కన్ఫర్మ్ మాట్లాడండి. జామాతా దశమగ్రహం అని ఆయన ఒక పెద్ద వీడియో రిలీజ్ చేశాడు. ఏం మాట్లాడారో తీసుకురమ్మంటారా? అసలు ఎన్టీ రామారావు అని ఎన్ని దారుణంగా ఎన్ని మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చాలా దారుణంగా. సబ్జెక్ట్ కన్ఫర్మ్. రైతులకి మినిమం ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి అధ్యక్ష. అలాగే రెండో అంశం,
అబ్బా పబ్బాలే ఏంటన్నా? మీరు కానీ నువ్వు మళ్ళీ రైతు అన్నావు, అవార్డు అన్నావు, నువ్వు చప్పట్లు కొట్టాలి. అలాగే పంట ఇది మొలకొచ్చేసింది అధ్యక్ష, కనుక అది ఏమాత్రం గతంలో 2003లో ఎలాగే 2003లో ఎలాగే తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు బాతులు తిననటువంటి ధాన్యాన్ని కూడా మొత్తం రేట్ ఇచ్చి కొన్నారు అధ్యక్ష. ఆ చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని ఆ రోజును చేసిన విధంగా ఏంటి అధ్యక్ష, ఆ రకంగా రైతుల దగ్గర ఉన్నటువంటి రైతు బంధా ఏంటి అవార్డు వెనక్కి తీసేసుకుంటారు అలా మాట్లాడితే? రైతుల గురించి మాట్లాడతాను, కూర్చోండి. డబ్బులు అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్ క్యారియన్ క్యారియన్. ఆదర్శంగా చల్లా అన్నా 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 అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకునే చల్లా రామకృష్ణారెడ్డి గారు మా పార్టీలోకి వచ్చి 5 ఏళ్ళు ఉండి వెళ్ళాడు ఆయన పదవి తీసుకుని. మీరు పర్సనల్ గా పోదండి, పర్సనల్ గా మీరు ఈ రకంగా పోతే సరే సార్, మీరు మా కండిషన్ లో పెడతారా వాళ్ళకి పెట్టడం? మీరు ఒక అధ్యక్ష వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. లేదు, వాళ్ళు తీసుకోకండి, వాళ్ళు అన్న తర్వాతే నేను అన్నాను అధ్యక్ష. కూర్చో మీరు నా పేరు ఎత్తాడు కదా, నా పేరు ఎత్తాడు కదా రామకృష్ణారెడ్డి కదా, మీరు మాట్లాడతారా? మైక్ కట్ చేసి కదా నాతో మాట్లాడతారా, నాతో మాట్లాడతారా? మీతో 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 మాట్లాడండి. మీరు అధికార పక్షం వాళ్ళు ఒక సంశయం పాటించాలి. మీరు కూడా పర్సనల్ గా పోవద్దు సార్, సార్ 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 కన్ఫర్మ్ మాట్లాడదు కాదు. నేను రాజకీయ సమస్యలు ఉన్నాయి, నేను ఎప్పుడు మా అరే అధికార పక్షంలో నిశ్శబ్దంగా కూర్చుండే వాళ్ళలో నేను ఒకటి సార్. అధికార పక్షంలో నిశ్శబ్దంగా కూర్చుండే వాళ్ళు నేను ఒక్కడిని. నన్ను మీరు సార్ చెప్తున్నా సార్, ఆన్సర్ చెప్తున్నా, ఆన్సర్ చెప్తున్నా. రాజేంద్ర ప్రసాద్ గారు నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి 5 ఏళ్ళు మీ దగ్గర ఉంటాను, ఎందుకంటే డన్లప్పర్ పేసి మెత్త కూర్చోబెడతాడని మేము మీ దగ్గరకు వచ్చాను. ధర్మం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు పేరుతో కూడా చెప్తా, లోకేష్ బాబుకి కూడా తెలుసు, నా దగ్గరికి డాక్టర్ ఆ గురుమూర్తి ఆయనను అమెరికాలో ఉండే ఆయనను నా ఇంటికి పంపించి మీరు నా దగ్గర రమ్మని చెప్పి మీరు చెప్పినారు. మీరు చెప్తే నేను రాలే సార్, అప్పుడు నేను పోలే సార్, నా దగ్గరికి మనిషిని పంపించి అమెరికా నుంచి పిలిపించి నా దగ్గర. ఓకే ప్లీజ్ రైట్, చెప్పారు కదా కూర్చోండి, చెప్పారు కదా కూర్చోండి. ఓకే రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్ష కంప్లీట్ చేయండి, అధ్యక్ష రైతులకి అధ్యక్ష. ఓకే చెప్పారు కదా కూర్చోండి అధ్యక్ష, కనుక దయచేసి రైతులకి చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా తీసుకుని రైతుల దగ్గరుండ ఆ ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల తరపున మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్,
పెద్ద మనసుతో అది చేయమని కోరుతున్నాం సార్. అలాగే రైతులు ఎంత కష్టంలో ఉంటే ఇప్పుడు వెళ్ళి రైతు మోటార్లకి చాలల్లో మీటర్లు బిగిస్తా ఉంటున్నారు అధ్యక్ష. రైతుల గుండె పగిలిపోతుంది అధ్యక్ష, వీళ్ళకి అర్థం కావట్లేదు అధ్యక్ష. మీరు ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్లీజ్ మంత్రులు కూడా రన్నింగ్ మ్యాటర్ చేస్తే ఎట్లా అధ్యక్ష? అదే సబ్జెక్టే కదా అది, గుండె చని గుండె గుండె పగిలిపోవటం కాదు అధ్యక్ష. బాపట్లలో మన తుఫాను వచ్చిన తర్వాత అధ్యక్ష ఉదయాన్నే రైతెళ్ళి పొలం చూసుకుని ఆయన గుండె పగిలిపోయిందో చెరువు అయిపోయిందో వెళ్ళి రైలు పట్టాలు పక్కనతో ఉంటే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు అధ్యక్ష. అదే అంటే కాలకృత్యాలకు వెళ్ళి చనిపోయాడని వీళ్ళు వక్రీకరిస్తున్నారు అధ్యక్ష. ఇలా రైతులు చాలా కష్టంలో ఉన్నారు అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో రైతుల సమస్యల మీద చర్చించకుండా చక్కగా ఇప్పుడు మా నాయుడు గారు చెప్పారు, బీటీ నాయుడు గారు, మాధవ్ గారు చెప్పారు, అలాగే కత్తి నరసింహారెడ్డి గారు చెప్పారు. మీరు వినండి, వాళ్ళ సమస్యలను పరిష్కరించండి. మీరేదో మీ జబ్బలు మీరు జరుచుకుని మీరు మాట్లాడేసి సభలో లేని ఒక సీనియర్ లీడర్ మీద అబండాలు వేసి అదేమంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నేను జగన్ గారిని ఏమనలా అసలు నేనేమనలా మీరు అన్నది చెప్పా జగన్ గారిని ఏమనలా. వైఎస్ఆర్ పార్టీ చెంచల్గూడ పార్టీ అని కన్నబాబు గారు అన్నారని నేను చెప్తా, ఆయన ఉన్నారు కాబట్టి. నేను పెద్దిరెడ్డి గారిని ఏమనలా, పెద్దిరెడ్డి గారు పెద్ద మనిషి అని చెప్పా, పెద్ద మనిషి అని చెప్పా, పెద్ద మనిషి అని చెప్పా. చంద్రబాబు గారు అన్న ఇంటర్వ్యూలు నా దగ్గర ఉన్నాయి. ఎన్టీఆర్ అంత దుర్మార్గుడు లేడు, ఆయనకి అసలు ఈ ప్రజల మీద ప్రేమ లేదని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూలు నా దగ్గర ఉన్నాయి. మీరు అనుమతిస్తే రేపు తీసుకొచ్చి చూపిస్తా. ఎక్కువ మాట్లాడు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన నాయకుడు, ఆయనే తిట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. నైతిక విలువలు లేవు ఎన్టీ రామారావు గారిని మాట్లాడాడు ఆయన, నైతిక విలువలు లేవు ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వివరాలు నా దగ్గర ఉన్నాయి. నైతిక విలువలు లేని నాయకుడు పేరు పెట్టుకుని మీరు ఎలా ఇవాళ వరకు అధికారంలో ఉన్నారు? లేకుండా మాట్లాడిన అధ్యక్ష, రుజువు లేకుండా మాట్లాడిన అధ్యక్ష. వాళ్ళకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని అన్నారని, చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారని వాళ్ళకి మళ్ళీ రుజువు లేకుండా మాట్లాడను. ఇప్పుడు కన్నబాబు గారు చెంచలు కూడా పార్టీ అన్నది రుజువు. ఇదిగోండి కన్నబాబు గారు మీరు ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ చెంచ. మీరు సబ్జెక్ట్ మీద రండి, నో మీరు కన్క్లూడ్ చేయండి. మీరు కన్క్లూడ్ చేస్తారా? మంత్రి గారు సమాధానం చెప్పాలి ప్లీజ్. అధ్యక్ష అసలు మినిమం ఈ రోజు ఆయన మాట్లాడేది డివిజన్ లో మాట్లాడతారు అధ్యక్ష, మీరు మాకు అవకాశం ఇవ్వాలి. మినిమం పద్ధతి లేకుండా ప్రవర్తించే కార్యక్రమం చేస్తా ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. అధ్యక్ష ఎన్టీ రామారావుకి నైతిక విలువలు లేవు, అందుకే కూలదోసామని చంద్రబాబు నాయుడు గారు అన్న ఇంటర్వ్యూలు మా దగ్గర ఉన్నాయి. 1983లో పార్టీ పెట్టినప్పుడు రంగులు వేసుకునేవాడు వచ్చి రాజకీయం చేస్తారంటే గెలిచిపోతాడా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. ఆ రోజున రాజకీయ పరిస్థితులు అవి మాట్లాడాడు ఆయన. ఆ తర్వాత వచ్చి అదే ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని ఇప్పటి వరకు కూడా పార్టీని ఆయన నడిపించుకుంటా ఉన్నాడు. వాళ్ళకి సిగ్గులు లేవు, లజ్జ లేదు, నైతిక విలువలు వేదిక లేవు. నైతిక విలువలు లేకుండా ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ తిట్టించే కార్యక్రమం చేస్తారు. నైతిక విలువలు లేని నాయకత్వం ఆడున్నారు సార్. అధ్యక్ష తండ్రి మీద పోరాడటం అలగడం వేరు, పోరాడతాం తండ్రి మీద తగులాడతాం అలుగుతాం మళ్ళీ కలుస్తాం, అది కుటుంబంలో తండ్రితో. కానీ చెంచల్ కూడా పార్టీ అని చెప్పి మళ్ళీ అదే పార్టీలో దూరేసి మంత్రి పదవి తీసుకుంటాం వేరే అంశం కదా. కుటుంబం వేరు, తండ్రి వేరు, ఒక జైలు పార్టీలోకి వెళ్తాం వేరు. నన్ను మాట్లాడినామండి పదే ఇష్టం వచ్చి మాట్లాడుతుంటే మీరు ఆపుకున్నా మీరు అట్లా మీరు ఆయన పదే పదే ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు. పైకి ఇవ్వండి సార్. సార్ ఆయన డివియేషన్ అయ్యి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు.
ఎన్టీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తారని మాట్లాడి, రంగులేసుకునే వాడికి రాజకీయం కావాలని మాట్లాడి, 1983లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అదే మామగారి పార్టీలో చేరి క్రమక్రమంగా పార్టీని కబ్జా పెట్టి 1996లో పార్టీని వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ కి వైస్రాయ్లో క్యాంప్ పెట్టి లాక్కున్నారు అధ్యక్ష. అదే ఎన్టీఆర్ ఫోటోకి పెట్టుకుని ఈ రోజు వరకు రాజకీయం చేస్తారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడికి నైతిక విలువలు లేవు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎన్టీఆర్ కి నైతిక విలువలు లేవని ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించారు అధ్యక్ష. అలాంటి వారు ఆ పార్టీని నడుపుతుండగా లేదు, మేము వచ్చి ఏదో మాట్లాడేమని వచ్చి పచ్చి పచ్చి మాటలు పిచ్చి మాటలు అని ఇక్కడ చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష దీన్ని మీరు కంట్రోల్ చేయకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు ఇదే విధంగా సభల్ని తప్పుదారి పట్టి కార్యక్రమం చేస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్ ఇటు మాట్లాడండి. మీరు ఆయనతో మాట్లాడతారు నోటికి అంటే కాగితం మీద ఉండదే చెప్తారు రుజువు సాక్ష్యం. అలాగే అర్థం చేసుకోవాలి. నిన్న బొత్స సత్యనారాయణ గారు అన్నారు, అలాగే ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ గారు అన్నారు, అదే విధంగా ఇప్పుడు కన్నబాబు గారు అన్నారు. మనస్సులో మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పినా వీళ్ళు మమ్మల్ని చూపెట్టమన్నారు కాబట్టి వాళ్ళ తెలవకపోయినా వాళ్ళు అన్నారు అన్నా ఇదిగో వాళ్ళు తెలవకపోయినా రుజువులు మమ్మల్ని తెమ్మన్నారు కాబట్టి తీసుకొచ్చి మీకు ప్రజెంట్ చేస్తున్నాం అధ్యక్ష. మనసులో మాటలో చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏమిటంటే ఇది కూడా నాకు తెలిసి ఇది కూడా ప్లీజ్ ప్లీజ్ ఏం ప్రూవ్ చేస్తానా ఏంటి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని. మనసులో మాటలో అన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఉద్యోగులకు వ్యవసాయంలో అవకాశం ఉన్న మరో రంగం వ్యవసాయ వాణిజ్యం. ఈ రంగంలో మన శక్తిని వినియోగించవలసి ఉంది. రైతులకి కట్ అండ్ పేస్ట్ ఏం కాదు, పేజీలు మీకు లేవన్నారని మేమే తెచ్చాం రుజువులు అధ్యక్ష. అయినా రాష్ట్రంలో మొత్తం సాగు భూమి గత కొద్ది సంవత్సరాల్లో 1.5% తగ్గింది. ప్రస్తుతం తమ భూములను సాగు చేసుకోవడానికి మరింత ఆర్థిక సహాయం రైతులకు అవసరం. వారికి సబ్సిడీలను మరింత వేగంగా పంపకం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి? రైతులకి సబ్సిడీలు. మనం గోదాముల మీద రైతులకు కావాల్సిన గోదాముల మీద కోల్డ్ స్టోరేజీల మీద రైతులకి పెట్టుబడులు పెట్టి రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలి. రైతుల విద్య మీద ఖర్చు పెట్టాలి. విత్తనాలు రసాయన ఉత్పత్తిదారుల స్వయం ధృవీకరణను వ్యవస్థీకరించాలి. సాగునీటి సదుపాయాలకు పెట్టుబడులు పెట్టాలి అని స్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా రైతుల మంచి కోసం చంద్రబాబు నాయుడు గారు చెబితే వాట్ ఆర్ యూ టాకింగ్? దున్నపోతేనంటే గోడలు కట్టేయమనేటటువంటి ఈ మంత్రులు తయారైపోయి బుల్డోజ్ చేసి అడ్డగోలుగా మాట్లాడతారండి చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన పేరెత్తి అరవుతుందండి. నేను కంక్లూడ్ చేస్తున్నాను, కంక్లూడ్ చేయండి. నేను కంక్లూడ్ చేస్తాను. అయిపోయింది. ఒక నిమిషం, లాస్ట్ మినిట్ అయింది. ఆయన మీరు రిప్లైలో చెప్తారు కానీ అన్ని అర్హతలు ఉన్నాయి. మీరు కంక్లూడ్ చేయండి. అన్ని అర్హతలు ఉన్నాయి. అధ్యక్ష మీరు కంక్లూడ్ చేయండి. ఇదిగో వాళ్ళు చెప్పిన మనసులో మాటే తీసుకొచ్చా. ఇందులో చేయండి, ఎక్కడన్నా వ్యవసాయం దండగా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వాళ్ళు మంత్రులు చెప్పినట్టు ఉంటే వీళ్ళు రుజువు చేస్తే మేమందరం రాజీనామాలు చేస్తాం. ఓకే, కూర్చోండి. వాళ్ళు రుజువు చేయకపోతే ఈ మంత్రులు అందరూ రాజీనామా చేస్తారా? దమ్ము ధైర్యం కలిగి ఉందా? ఈ ఛాలెంజ్ నిలబడతారా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ అధ్యక్ష
ఏదుండా రుజువులు సాక్ష్యాలతో మాట్లాడమన్నాను. నేను ఏదుండా ఇప్పుడు కన్నబాబు గారితో నేను ఊరినా రుజువులు సాక్ష్యాలు.